జనరల్ గా మనకి కొంచెం 5 మినిట్స్ 10 మినిట్స్ అరగంట టైం దొరకగానే ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే ఇప్పుడు మనకి అది అలవాటు అయిపోయింది. కాకపోతే ఇంట్లో పిల్లలు మన దగ్గరికి వచ్చి అమ్మ అని పిలిచి ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఫోన్ ని పక్కన పెట్టేయండి. వాళ్ళు చెప్పేది వాళ్ళ ఫేస్ లోకి డైరెక్ట్ గా చూస్తూ వాళ్ళతో మాట్లాడండి. ఎప్పుడు కూడా పిల్లలు అడిగిన దాన్ని ఆగా చెప్తా కొసేపు టైమే అని మనకి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అప్పుడే ఆ చిన్న చిన్న పాయింట్స్ వల్లే పిల్లలకి మనకున్న ఆ కనెక్షన్ మిస్ అయిపోతుందండి. మనం ఫోన్లలో పడి దాంట్లో ఉండిపోవడం వల్ల పిల్లలకి ఫోన్స్ చూడడం అలవాటు అవుతుంది. అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు అనే చిన్న మనసుకి ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ పాయింట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా ఫాలో అవ్వండి. అయితే ఎప్పటిలాగానే మీకోసం చక్కగా రెడీ అయిపోయింది, మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. మరి ఫస్ట్ మెయిల్ ఈరోజు మనకి రాసింది దక్ష. దేనికోసం అంటే లచ్చా చికెన్ స్ట్రిప్స్ కావాలంట. హాయ్ అక్క. హాయ్ దక్ష. అక్క, నేను మా ఫ్రెండ్స్ ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఒక డిష్ చేసి పంపించారు. అదేంటి అని అడిగితే లచ్చా చికెన్ స్ట్రిప్స్ అని చెప్పింది. నాకు చాలా బాగా నచ్చింది అక్క, నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. నాకోసం మీకోసంలో ఈ రెసిపీ చేసి చూపించవచ్చు కదా అక్క అంటే, దక్ష నువ్వు అక్కడే ఉన్నావు, ఆంటీ చేసి పెట్టారు, నీకు నచ్చింది, తిన్నావు, నువ్వే రెసిపీ అడగొచ్చు కదా. ఎందుకు అంటే నీకోసం నేను చేస్తా, నా స్టైల్లో చేస్తాను. యాక్చువల్గా నీకు ఎలా నచ్చింది ఆ టేస్ట్ ఆ ఫీల్ అంతా నువ్వు చూసావు కాబట్టి, రెసిపీ అక్కడ ఉంది కాబట్టి ఫోటో తీసుకొని పంపించుంటే చాలా బాగుండేది. ఇదే నేను మీకు ఎప్పుడూ చెప్తున్నాను, అంటే చేసిన వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు రెసిపీ కనుక్కుంటే కనుక చాలా బాగుంటుంది. సో మీరు ఫోటో పంపించినా లేదా వాళ్ళు చేసింది ఇంగ్రీడియంట్స్ అవన్నీ లిస్ట్ పంపించినా మనం చేసి పెట్టడానికి బాగుంటుంది. సి ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేస్తాం. నేను అన్నీ వేస్తాను, అంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను యూస్ చేస్తాను. నేను చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మా అమ్మ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మా అత్తమ్మ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇంగ్రీడియంట్స్ సేమ్ అయినా కూడా చేసే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం ఎక్కడైనా ఏదైనా తిన్నప్పుడు టేస్ట్ బాగుంది అంటే వాళ్ళ రెసిపీని కనుక్కోండి, చాలా చాలా బాగుంటుంది. సో నా స్టైల్లో నాకు తెలిసిన లచ్చా చికెన్ స్ట్రిప్స్ ఇప్పుడు నేను చేస్తాను. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. లచ్చా చికెన్ స్ట్రిప్స్ మంచిగా స్టార్టర్స్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో ఏదైనా మనం మూవీ చూస్తున్నప్పుడు టైం పాస్ ఏమైనా తినాలి అనుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, నా దగ్గర సమోసా షీట్స్ ఉన్నాయి, నేను రెడీమేడ్గా తెచ్చుకున్నవి. లేదు అంటే ఇంట్లోనే మీరు చపాతీ చేసుకుంటారు కదా, ఇలా పెద్ద చపాతీలాగా చేసుకుని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే చేయాలి అనుకుంటే. సో సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీ రెసిపీ. ముఖ్యంగా పార్టీలో పెడితే అయితే అద్దరిపోతుంది అనమాట. రెగ్యులర్గా మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఎగ్ వైట్, నిమ్మరసం, కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, కొత్తిమీర, కార్న్ఫ్లవర్, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా జీలకర్ర పొడి. బోన్లెస్ చికెన్ స్ట్రిప్స్ కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ అండి. చికెన్ స్ట్రిప్స్ ఇలా బౌల్లో వేసేసి ఇందులో ఎగ్ వైట్ కొంచెమే వేయండి, ఒక గుడ్డులో సగం సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ అరౌండ్ ఒక 150 grams ఉంటుంది. ఉప్పు కొంచెం తక్కువే, ఎందుకంటే మనం సోయా సాస్ వేస్తున్నాం ఇందులో. సో ఉప్పు కాస్త తక్కువ వేసుకొని కొద్దిగా నిమ్మరసం, కారం, కార్న్ఫ్లవర్, కొత్తిమీర. ఇందులో కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మసాలాలన్నీ మంచి చికెన్కి పట్టుకుంటుంది. అలాగే సోయా సాస్, కారం వేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కాస్త గరం మసాలా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా. మరి ఎక్కువ కార్న్ఫ్లవర్ వేస్తే కోటింగ్ ఎక్కువైపోతుంది. లైట్గా చూసారా ఎంత లైట్గా చికెన్కి పట్టుకుందాం. ఇలా మ్యారినేట్ చేసి ఒక 1-2 hours పెట్టేస్తే బాగుంటుంది. నేనైతే ఇప్పుడే చేసేస్తున్నాను. ఒకవేళ మీరు ముందే కలిపి పెట్టేసుకుంటే ఓవర్ నైట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మ్యారినేషన్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం చికెన్ని చక్కగా మిక్స్ చేసేసాము. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్ చెప్తాను. ఇవి
సమోసా స్ట్రిప్స్ ఇవి మనకి రెడీమేడ్గా దొరుకుతాయి. లేదంటే మీరు చపాతీ చేసుకుంటారు కదా, చపాతీ పిండితో పెద్దగా షీట్ చేసేసుకొని, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఆ షేప్లో మీరు కట్ చేసుకోండి. ఈ సమోసా స్ట్రిప్స్ వల్ల ఏమవుతుందంటే షేప్ కరెక్ట్గా ఒకేలాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇలా మనం పొడు పొడుగా స్ట్రిప్స్ వేసేసుకోవాలన్నమాట. మనం ఎన్ని చికెన్ పీసెస్ కట్ చేసుకున్నామో దానికి తగ్గట్టుగా ఇలా పొడు పొడుగా వేసుకోండి. ఇప్పుడు చికెన్ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, మధ్యలో ఇలా పెట్టేసి మనకి చికెన్ కనిపించాలి స్ట్రిప్స్లో, ఇలా చుట్టుకోవాలన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చుట్టిన తర్వాత చూడడానికి బాగుంటుంది, అండ్ క్రిస్పీ పైన లేరు, లోపల సాఫ్ట్ చికెన్ బాగుంటుంది. ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే లోపల చికెన్ లోపల ఉన్న మాయిశ్చర్ వచ్చేసి ఈ స్ట్రిప్స్ చక్కగా చికెన్కి పట్టుకుంటుంది. లేదంటే మనకి ఊడొచ్చేస్తుంది వెంటనే మనం డీప్ ఫ్రై చేసేస్తే. కొంచెం చుట్టి పక్కన పెట్టుకోండి. లేదు టైం ఉండదు అనుకుంటే మధ్యాహ్నమే టైం కుదిరినప్పుడు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ప్లేట్లో పెట్టి తర్వాత మీరు కావాలి అనుకున్నప్పుడు డీప్ ఫ్రై చేయొచ్చు. అన్నీ చుట్టేసుకొని మనం పెట్టేసుకోవాలి. నేను చుట్టి పెట్టేస్తూ ఉంటాను. చూడండి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు నూనె ఆల్రెడీ చాలా వేడిగా ఉంది, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, టూ మచ్ హాట్ ఉందని. ఇప్పుడు ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవడం. ఇలా వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి క్రిస్పీగా, ఆ పైన స్ట్రిప్ ఉంది కదా, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేస్తే పైన క్రిస్పీ లేయర్తో లోపల చికెన్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పాలి, కొంచెం నిదానంగా అనమాట. లేదంటే క్రిస్పీగా ఉంటాయి కదా విడిపోతాయి, విరిగిపోకుండా మెల్లిగా తిప్పుకోవాలి. నూనె కాస్త చల్లగైంది, మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. బోన్లెస్ చికెన్ కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, 5 to 6 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఒకసారి ప్రెస్ చేసి వేసేస్తే ఎక్కువ కాడలు రాకుండా ఉంటుందన్నమాట. ఫ్రై అయిపోయింది, టిష్యూ పేపర్లో వేసేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలి. ఈజీ కదా, ఇది పిల్లలకు పెడితే హ్యాపీగా ఇష్టంగా తింటారు. అయితే వెజిటేరియన్స్ అయితే కనుక సేమ్ మసాలా మిక్స్ చేసి పన్నీర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా చేయండి, చాలా బాగుంటుంది. మనకి సోయా చంక్స్ ఉంటాయి కదా, నీళ్ళల్లో బాగా నానబెట్టేసి మిక్సీలో వేసేస్తే పేస్ట్ లాగా అవుతుంది కదా, పొడవుగా స్ట్రిప్స్ లాగా చేసి చుట్టూ కూడా వేసుకోవచ్చు. వెజ్లో నాన్ వెజ్లో రెండిట్లో మనం చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అన్నీ నేను ఇలా ఫ్రై చేసేసి ప్లేట్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేశాను కదా, ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఓవెన్లో పెట్టి కూడా మనం బేక్ చేసుకోవచ్చు, ఆయిల్ ఫ్రై వద్దు అనుకుంటే. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. సింపుల్ ఫ్యాన్సీ కుకింగ్ ఇది అంతే. ఇంట్లో ఏదైనా పార్టీ అయినప్పుడు చికెన్ పకోడీ చేసి ఇచ్చామనుకోండి, ఏముంది పకోడీ అంటారు. ఇలా కొంచెం ఫ్యాన్సీ కుకింగ్ చేసిస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడగానే వావ్ అనేటట్టు. లేదా చూడండి ఎంత బాగున్నాయో. సో వీటిని చిల్లీ సాస్ ఉంది నా దగ్గర, దాంతో అయినా లేదా టమాటో కెచప్తో అయినా సర్వ్ చేస్తే బాగుంటుంది. మయోనైస్తో కూడా చాలా బాగుంటుంది. నన్ను అడిగితే నేనైతే ఇలా డైరెక్ట్గానే తినేస్తాను, అసలు ఏం లేకుండా కూడా. ఇలా
లచ్చ చికెన్ స్ట్రిప్స్ రెడీ అయిపోయాయి. నేను ఇవి ఫ్రై చేసుకునే లోపల మరొకసారి చిన్న రికాప్ మీరు చూసేయండి. లచ్చ చికెన్ స్ట్రిప్స్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో చికెన్ స్ట్రిప్స్, ఎగ్ వైట్, ఉప్పు, నిమ్మరసం, కారం, కార్న్ఫ్లవర్, కొత్తిమీర, సోయా సాస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత సమోసా స్ట్రిప్స్ ని కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని అందులో పెట్టి రోల్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా కలర్ఫుల్ గా ఉండే లచ్చా చికెన్ స్ట్రిప్స్ రెడీ అవుతాయి. లచ్చా చికెన్ స్ట్రిప్స్ చేసేసాం కదా, నెక్స్ట్ మనం ఫిల్టర్ కాఫీ మిల్క్ షేక్ తయారు చేసుకుందాం. ముందుగా మెయిల్ చదివిన తర్వాత కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి, ఫిల్టర్ కాఫీ మిల్క్ షేక్ తయారు చేస్తున్నాం. కాఫీ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. సో దానికోసం మనకి మెయిల్ రాసింది శ్వేత రాశారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? చెర్రీ బెర్రీ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను చెర్రీ బెర్రీ, అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. ఇంకా ఏమని రాశారంటే, స్వప్న నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, కాఫీతో మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు మీకోసంలో కాఫీ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపించండి అని చెప్పి మన అడుగుతున్నాను. నాకు చాలా ఇష్టం, రెగ్యులర్గా అప్పుడప్పుడు అంటే ఆ ఫీల్ రావాలి. వేడిగా తాగలేమో అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు సమ్మర్లో కాఫీ తాగాలని ఇష్టం ఉంటుంది, కానీ ఆ వేడి తీసుకోలేమో అనుకున్నప్పుడు చక్కగా చల్లగా ఉండే మిల్క్ షేక్ కాఫీ ఫ్లేవర్లో తాగితే కనుక చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ నేను చెప్తాను, చూడండి. సో ఇప్పుడు మనం ఫిల్టర్ కాఫీ మిల్క్ షేక్ తయారు చేసుకోబోతున్నాం. కావలసిన పదార్థాలు చెప్తాను చూడండి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఉంది, షుగర్, ఫిల్టర్ కాఫీ పౌడర్, అలాగే పర్కులేటర్, మనకి చల్లగా ఉండే మిల్క్. అయితే ఇంట్లో మన దగ్గర కాఫీ డికాషన్ మీ దగ్గర రెగ్యులర్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా పర్కులేటర్ తీసుకొని కింద మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా కాఫీ పొడి దీంట్లో వేసేసుకొని జస్ట్ ఇందు లోపల వరకే ఉండాలి, పైకి రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. గట్టిగా నొక్కకుండా జస్ట్ ఇలా ఇందులో కాఫీ పొడి వేసేయండి. వేసిన తర్వాత ఇందులోకి మనకి డికాషన్ వస్తుంది, జస్ట్ ఇలా పైన పెట్టేసి కిందదే మనం తిప్పాలన్నమాట సెట్లో. సో ఇలా పెట్టుకున్న తర్వాత చిన్న స్టవ్ మీద పెట్టేసి మనం ఆన్ చేయాలి. అప్పుడు కింద వాటర్ బాగా బాయిల్ అయ్యి ఆవిరయ్యి అది కాఫీ పొడిలో నుండి పైకి వచ్చేసి కాఫీ పొడిలో ఉన్న సారం అంతా డికాషన్గా మారి లోపలికి వస్తుందన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఇదే. నెక్స్ట్ డికాషన్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. మీరు ఎప్పుడైనా కూరకి వెళ్తే కనుక అక్కడ చాలామంది టీ పౌడర్స్ బాగుంటాయి, టీ బాగుంటుందని పౌడర్స్ తెచ్చుకుంటూ ఉంటారు, కానీ అక్కడ కాఫీలో కూడా అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎంత బాగుంటాయంటే, కొన్ని షాప్స్లో అయితే మీకు టేస్ట్ కూడా చిన్న చిన్న కప్స్లో వేసిస్తాడు. కాఫీ తాగండి, అంటే డిఫరెంట్ ఫ్లేవర్ కాఫీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో మనం జనరల్గా ఇన్స్టెంట్ కాఫీ లేదా ఫిల్టర్ కాఫీ తాగుతాం, అంతకన్నా ఎక్కువ ఏం ట్రై చేయం. కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం చాలా ఎక్స్ప్లోర్ చేస్తాము, 3-4 డేస్ మంచి హాలిడేస్ని ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఆ కాఫీ ఫ్లేవర్ అయినా ఎక్కడైనా చూసినప్పుడు మనం కూర్గులో కాఫీ తాగాము ఆ ఫ్లేవరు అని చెప్పి మనకు ఆ ప్లేస్ గుర్తొచ్చేస్తుంది. సో ఏదైనా స్పెషల్గా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ తాగిన టీ కాఫీస్ బాగుంటే కనుక ఖచ్చితంగా ఆ పౌడర్స్ తెచ్చుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఆ మెమరీస్ రావాలన్నా ఫ్లేవర్ రావాలి అన్నా టీ కాఫీస్ అయితే మంచి ఆప్షన్. అదే ఫుడ్ అనుకోండి, తెచ్చుకుంటే ఎంతసేపు ఉంటుంది, తెచ్చుకునే వారికి కూడా ఉండదు, పాడైపోతుంది. కానీ టీ పౌడర్స్ కాఫీ పౌడర్స్ తెచ్చుకుంటే ఎన్ని రోజులైనా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చాలా తెలిసిన వాళ్ళు, క్లోజ్ వాళ్ళు చింతపండు ఫ్లేవర్లో టీ పౌడర్ తీసుకొచ్చారండి, కొంచెం పుల్ల పుల్లగా, అసలు డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడు నా లైఫ్లో ట్రై చేయలేదు, చూసి ఇదేం ఫ్లేవర్ తెచ్చారో అనుకున్నాను. కానీ ఇమ్లీ టీ చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా చాలా బాగుంటాయి. సో మనము ఇంటికి తెచ్చుకొని టేస్ట్ చూసి మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేయలేం కాబట్టి అక్కడే వాళ్ళు ఇచ్చిన ఆ చిన్న శాంపిల్స్ తాగి మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతెందుకు మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు శంకు పూలని బ్లూ కలర్లో ఉంటాయి చూసారా, వాటిని బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు, దాన్ని జస్ట్ బాగా మరుగుతున్న వాటర్లో వేసేస్తే మంచి బ్లూ కలర్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. గ్లాస్ ఇలా
గ్లాస్లో వేసుకొని తాగితే మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వేసుకొని తాగితే తాగుతుంటే ఫీల్ కానీ అండ్ ఆ కలర్ కానీ చాలా బాగుంటుంది. ఆ టీ తాగడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి కదా, మనకి సన్నగా ఉన్న వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయని చెప్పి డాక్టర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతాయి. చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది, స్కిన్ కూడా మంచి గ్లోగా తయారవుతుంది. సో టీలోనే కాఫీలోనే కాఫీ లవర్స్ టీ లవర్స్ ఎంజాయ్ చేస్తూ హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు అనమాట. బ్లాక్ టీ బ్లాక్ కాఫీ మనం ఎప్పుడైనా డల్గా ఉన్నాము మూడ్ బాగాలేదు అంటే ఇట్లా హిట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. డికాషన్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. డికాషన్ రెడీ అయిపోయింది, కింద వాటర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు తీసుకొని ఆరోమా ఎంత బాగుందో ఇలా గ్లాసుల్లో డైరెక్ట్గా వేసేయండి. ఈ డికాషన్ చల్లగా అయ్యే లోపల మనం ఐస్ క్రీమ్ మిల్క్ తెచ్చుకుందాం. సో ఇప్పుడు మిల్క్ చల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్న పాలు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చక్కెర కొంచెమే వేసాను, షుగర్ అలాగే కాస్త ఫ్రెష్ క్రీము. ఇంకా రెండు బిస్కెట్లు జస్ట్ క్రష్ చేసి ఇందులో వేసేసుకోవాలి, థిక్నెస్ కోసం అండ్ టేస్ట్ కోసం. మీకు నచ్చిన కుకీస్ ఏవైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఐస్ క్రీమ్ వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను. ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే క్రీమీగా థిక్గా భలే బాగుంది. మనం చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ డికాషన్, ఇంకా కాస్త చల్లగా అవ్వాలి. వావ్, ఇప్పుడు కాస్త కాఫీ పొడి తీసుకొని ఇలా మధ్యలో గార్నిష్ కోసం వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే క్రష్ చేసుకున్న బిస్కెట్. క్రంచీగా బిస్కెట్, మధ్యలో కాఫీ పౌడర్. సింపుల్గా అప్పటికప్పుడు రెడీ చేసేసుకున్న ఫిల్టర్ కాఫీ మిల్క్ షేక్ ఎంజాయ్ చేసేయండి. రెసిపీ తెలిసిపోయింది కదా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అయితే చిన్న రీక్యాప్ ఫాలో అయిపోండి, ముందు చేసి పెట్టుకున్న డిష్ కూడా తెచ్చేద్దాం. ఫిల్టర్ కాఫీ మిల్క్ షేక్ తయారీ విధానం, ముందుగా పర్క్యులేటర్లో వాటర్ కాఫీ పొడి వేసి క్లోజ్ చేసి చిన్న మంటలో పెట్టి కాఫీ డికాషన్ తయారు చేసుకుని గ్లాస్లో షిఫ్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ జార్లో పాలు షుగర్ ఫ్రెష్ క్రీమ్ రెండు బిస్కెట్లు ఐస్ క్రీమ్ వేసి బ్లెండ్ చేసుకుని మనం ముందుగానే కాఫీ డికాషన్ వేసి పెట్టుకున్న గ్లాస్లో తయారు చేసుకున్న మిల్క్ షేక్ని వేసుకొని పైనుండి కాఫీ పౌడర్ క్రష్ చేసుకున్న బిస్కెట్తో గార్నిష్ చేసుకుంటే ఫిల్టర్ కాఫీ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. అసలు ఈరోజు మనం చేసుకున్న స్నాక్ అండ్ విత్ ఫిల్టర్ కాఫీ మిల్క్ షేక్ అసలు సూపర్ కాంబినేషన్. లచ్చా చికెన్ స్ట్రిప్స్ తినేసి ఈ కాఫీ మిల్క్ షేక్ తాగితే డిన్నర్ కూడా అవసరం లేదు, ఈవినింగ్ 5 to 6కి తాగితే కనుక అసలు అత్తిరిపోయే కాంబినేషన్. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్టీ రెసిపీస్. మరి తయారీ విధానం కరెక్ట్గా నోట్ చేసుకున్నారు కదా, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మీరు కూడా మమ్మల్ని అడగొచ్చు, లేదంటే మీ దగ్గర ఏమైనా మంచి వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ మీకోసంలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.